ప్రశ్నించిన చోటే సమాధానం ఉంటుంది. నెందెల మండల తహసీల్దార్ శ్రీనివాస్. మంచిర్యాల జిల్లా నెందెల మండలం కృష్ణపల్లి గ్రామంలో సర్పంచ్ సంధ్యారాణి మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సివిల్ రైట్స్ డే పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా వివిధ శాఖల మండల అధికారులు నాయకులు ప్రజలకు చట్టాలపైన అవగాహన కల్పించారు. అనంతరం ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు తమ తమ శాఖల వారీగా సమాధానం చెప్పారు. ముఖ్యంగా పోడు భూముల కోసం గ్రామస్తులు వినతి పత్రం అందించారు. పరిశీలించి చట్టాలకు లోబడి పనిచేస్తామని సంబంధిత శాఖ వారు తెలిపారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి తహసీల్దార్ గారు మాట్లాడుతూ ప్రశ్నించిన చోటే సమాధానం ఉంటుంది, ప్రజలు మరింత చైతన్యమై తమ హక్కులను వినియోగించుకోవాలని, దానికి గాను ఎలాంటి మధ్యవర్తుల మీద ఆధారపడగా నేరుగా కార్యాలయాలకు వచ్చి అధికారులను సంప్రదించాలని తెలిపారు. మన కోసం చేసే పోరాటంలో మనమే పాల్గొనకపోతే మన బానిస సంఖ్యలని ఎవరు తెంచలేరని తెలుగు ఉపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వరలక్ష్మి, ఎంఈఓ మహేశ్వర్ రెడ్డి, ఆర్ఐ గణేష్, హెచ్డబ్ల్యూ సుజాత, ఐకేపీ ఏపీఎం విజయలక్ష్మి, హెల్త్ సూపర్వైజర్ మిర్షి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాస్, పోలీస్ కానిస్టేబుల్ సత్యం, జడ్పీహెచ్ఎస్ కృష్ణపల్లి హెచ్ఎం ఠాగూర్ ఇందర్ సింగ్, తెలుగు ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఉప సర్పంచ్ బద్ది రాజన్న మరియు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసుల పైన కానీ, దళితుల పైన కానీ, బడుగు బలహీన వర్గాల పైన కానీ ధాష్టికం సేవలు చేయిస్తూ అన్యాయంగా విపరీతంగా శారీరక సేవలు కానీ, మానసిక సేవలు కానీ, అత్యాచారాలు కానీ, ఆర్థిక దోపిడీ కానీ చేస్తున్న సందర్భంలోన ప్రపంచ మేధావులు అప్పుడు సృష్టించిందే ఈ మానవ హక్కులు, పౌర హక్కులు. అంటే పౌరులు అంటే ప్రజలు, ప్రజలు ఏ విధంగా బ్రతకాలి, స్వేచ్ఛగా బ్రతకాలి, వాళ్ళకున్న హక్కును ప్రతిదాన్ని వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో వరల్డ్ వైడ్గా ప్రపంచం మొత్తంగా డిసెంబర్ 10 ప్రపంచం మొత్తంగా ఈ పౌరుల హక్కుల దినోత్సవాన్ని చేస్తూ ఉంటారు. ఈ మారుమూల ప్రాంతంలోన ప్రతి నెల 30 పౌర హక్కుల దాన్ని జరుపుతూ ప్రజల్లోన జ్ఞానాన్ని చైతన్యాన్ని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ కూడా నా ధన్యవాదాలు. అసలు కులము అనే అంతరానితనముతోని చాలా దేశాల్లో, మన దేశాల్లోనే కాదు చాలా దేశాల్లోన జరుగుతున్నటువంటి సందర్భంలోన మహామహా మేధావులు దీన్ని తీసుకుని వచ్చి జనాల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక సందర్భం ఉంది. మానవ హక్కులు అంటే కులపరంగా హింసించకూడదు, మతపరంగా హింసించకూడదు. ఈ దేశంలోన ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ భాషనైనా కూడా మాట్లాడవచ్చు, ఏ భాషనైనా తీసుకోవచ్చు అని ఉన్నటువంటి ఒక సందర్భం ఉంది. కానీ ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో ఉన్న మనకు పౌర హక్కుల సంఘం అనేది ఒకటి ఉంది, దాన్ని మనం ఏ విధంగా చేయాలి, ఎక్కడ అప్రోచ్ కావాలి అనే విషయం చాలామంది కూడా ఇప్పటికి కూడా ఇంకా దాని గురించి చాలామంది కూడా తెలియదు. నేను ఒక మాట అంటాను, మన మాన హక్కుల దాకా పోవడం దాకా అవసరం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలోన ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు తెలుసుకునే సరిపోద్ది మనం, చాలా మనం తెలుసుకున్నట్టే. కానీ దరిద్రం ఏంటంటే ఈ దేశంలోన ఒక సినిమాకి వందలాది కోట్లు పెట్టే సినిమాకి వందలాది కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయి, కానీ ఇప్పటికి కూడా ఏ ఇంట్లో కూడా రాజ్యాంగం లేదు, ఏ ఇంట్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఫోటో లేదు. అవి వచ్చేంత కాలం హక్కులు అన్ని కాగితాల మీద ఉంటే తప్పిస్తే నిజంగా వ్యాఖ్యలోనికి రాని రావు. ప్రతి వ్యక్తికి సమాచార హక్కు చట్టం తెలవాలి, ప్రతి వ్యక్తి రెవెన్యూ చట్ట హక్కును తెలవాలి, ప్రతి వ్యక్తికి విద్యా హక్కు చట్టం తెలవాలి. ఇవన్నీ తెలవాలంటే ముందు మనకు రాజ్యాంగం కావాలి, ప్రతి ఇంట్లో రాజ్యాంగం ఉండాలి. చాలా సీరియల్ చూస్తున్నారు ఆడవాళ్ళు, పిల్లవాళ్ళు అయితే సెల్లులకి అంకితమైపోయి జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నారు. 300 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్ రాశాడు మహానుభావుడు. ఒకరోజు 2 రోజుల, 2 సంవత్సరాలు, 11 మాసాల, 10 రోజులు కష్టపడి ఆ రోజులు 60 లక్షల రూపాయల ఖర్చు పెట్టి అద్భుతంగా రాశాడు మనకు రాజ్యాంగాన్ని. రోజుకొక పేజ్ చదువుకుంటే ప్రతి వ్యక్తి కూడా ప్రపంచం మొత్తం హక్కులు తెలుస్తాయి. హక్కులు తెలిసినప్పుడు మనకు ప్రశ్నించే తత్వం వస్తుంది, ప్రశ్నించే తత్వం వచ్చేసినప్పుడు మనల్ని ఎవరు చేసేది, మనల్ని మనమే పరిపాలించుకుంటాం. చైతన్యవంతం చేయడానికే ఇవన్నీ కార్యక్రమాలు. ఈ మధ్యకాలంలోన ఆడపిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే చాలా అన్యాయాలు జరిగిపోతున్నాయి. కులంతన్నా నేను, ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకునే హక్కు లేదా ఈ ప్రపంచంలోన? ఒక ఇస్లాం మతస్థుడు ఫిరోజ్ ఖాన్ బ్రాహ్మణ జాతిలో పుట్టినటువంటి ఇందిరాగాంధీ, వైశ్యుడైనటువంటి గాంధీ నుండి ఇంటి నుంచి వచ్చినటువంటి ఒక పేరు,
మూడు కలయికలతోనే ఉన్నటువంటి ఇంద్రగాంధీ ఈ దేశాన్ని 16 సంవత్సరాలు పరిపాలిస్తే ఓటేసి గెలిపించిన ఈ భారతదేశంలోన ప్రేమించి పెళ్లి చేసుకున్న హక్కును ఎక్కటువంటి యొక్క హీన స్థితిలో ఉంది మన దేశం. దానికి కారణం ఏంటంటే కులం. ఈ కులం బుర్జు వ్యవస్థ ఉన్నంత కాలం ఈ దేశం ముందుకు పోదు. కులం పునాదుల మీద ఉన్నంత కాలం ఈ దేశం ముందుకు పోరు. భారతదేశం సింధు నాగరికత ఉన్నప్పుడు కులాలు లేవు ఈ దేశంలోన, ప్రపంచ దేశంలోన ఎక్కడ కట్టాలు లేనప్పుడే సింధు నాగరికత హరప్పల అద్భుతమైన కట్టాలు నిర్మించారు. కానీ ఇలా కులాలు అనేటి వచ్చేసి చిన్న పెద్ద తారతమ్యంతో మనిషి యొక్క మనగడనే భ్రష్టార్థకంగా మారిపోయినటువంటి యొక్క పరిస్థితులు వస్తున్నాయి. కనుక ప్రతి వ్యక్తి చదువుకోవాలి. ఈ మధ్యకాలంలోన చదువు అనేది చాలా అడగంటిపోయింది. చదువు అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే చదువు అంటే ఉద్యోగం, ఈ ఉద్యోగాలు రావట్లేదు కదా ఇంకా చదవడం ఎందుకు అంటున్నారు. నా ఉద్దేశం చదువు అనేది ఉద్యోగం కాదు, చదువు అనేది జ్ఞానం, చదువు అనేది సామాజికం, చదువు అనేది విజ్ఞానం. అందరి పిల్లల్ని పంపేయండి. సేమ్ టైం మేడం అన్నట్టు కోవిడ్ మనకు చాలా పెద్ద గుణపాఠం నేర్పింది. దరిదాపుల ఈ ప్రాంతంలో తక్కువ నష్టం జరిగింది. ఇక రాబోయే కాలంలో అటువంటి నష్టం కూడా జరగకుండా ఉండే విధంగా తీసుకెళ్ళాలి. ఎంఆర్ఓ గారికి, ఎంఈఓ గారికి, ఉన్నటువంటి సభ్యులందరికీ నా ధన్యవాదాలు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మీడియా, ప్రెస్ కూడా నిరంతరం శ్రమిస్తూ లోటుపాట్లను బహిర్గతం చేస్తే వాటిని మళ్ళీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం దృష్టికి పోయినప్పుడు తప్పులు సవరించుకొని అభివృద్ధి కుంటుపడకుండా సక్రమ మార్గంలో పయనించే అవకాశం ఉన్నది. గ్రామ పంచాయతీ, మనకు గ్రామ పంచాయతీ సమావేశాల్లో మీ వార్డుకు సంబంధించిన సమస్య ఉంటే వార్డు మెంబర్ ద్వారా మీరు గ్రామ పంచాయతీలో ఆ క్వశ్చన్ రేజ్ చేసి పరిష్కారం చేసుకునే అవకాశం కూడా ఉంది. గ్రామ అక్కడ జరిగినప్పుడు జిల్లా స్థాయికి వెళ్ళొచ్చు. అట్లాగే మన బెల్లంపల్లి కోర్టులో న్యాయం జరగకుంటే మంచిర్యాల కోర్టుకు వెళ్తాం, మంచిర్యాల కోర్టులో జరగకుంటే ఆదిలాబాద్ కోర్టుకు వెళ్తాం, అక్కడ కూడా జరగకుంటే హైకోర్టుకు వెళ్తాం. అంటే దశల వారీగా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. పటవారి విఆర్ఐ దగ్గర పనిగా ఉంటే పటవారి దగ్గరకు వెళ్ళే వాళ్ళు, పటవారి కన్నా పైన ఆర్ఐ ఉంటారు, ఆర్ఐ దగ్గర కాకుండా ఎంఆర్ఓ గారిని కలుస్తారు. అట్లా గ్రామంలో, మండలంలో, జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో మన రాజ్యాంగం ప్రకారం స్టెప్స్ ఉన్నాయి కదా, తగిన వేదిక మీద మనం సమస్య పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఇట్లాంటి వాటి కోసం చక్కటి చట్టం ఇంకోటి ఆర్టీఐ యాక్ట్ కూడా మనకు ఈ మధ్య వచ్చింది. దాంట్లో సక్సెస్ పర్సంటేజ్ బాగానే ఉంది. కాకుంటే ప్రతి దాంట్లో మంచి చెడు ఉన్నట్లు దాంట్లో కూడా కొంతమంది బ్లాక్మెయిలర్స్ రావడము, స్వప్రయోజనాల కోసం ఇన్ఫర్మేషన్ తీసుకొని బ్లాక్మెయిల్ చేయడము అట్లాంటివి కూడా ఈ మధ్య వెలుగు చూస్తున్నాయి. కాబట్టి దాని మీద కూడా మనం కొద్దిగా జాగ్రత్త వహించాలి. అవగాహన అంటే చెప్పుకున్నాం, ఇప్పుడు రాజ్యాంగం పరంగా ఏం స్టెప్స్ ఉంటాయి, దాని తర్వాత హక్కుల గురించి ఇంతకుముందు మన సార్లు అందరు చెప్పారు ప్రతి వాళ్ళకి హక్కులు ఉంటాయి. కానీ సారు చిన్న పొరపాటు అనే బాధ్యతల గురించి చెప్పలే. ఈ ఇళ్ళు గురించి, పిల్లల గురించి పట్టించుకోవాలి, పిల్లలు చక్కగా చదువుకోవాలి, అవన్నీ బాధ్యతలు. మనకు హక్కులు ఏమున్నాయమ్మా, విద్యా హక్కు చట్టం ఉన్నది కదా, పనిచేసే పిల్లలు ఎక్కడ ఉండాలా, చదువు బడియుడు పిల్లలు ఎక్కడ ఉండాలా, సార్ చెప్తారు హెడ్ మాస్టర్ సార్, ఇప్పుడు మన ఎంఈఓ సార్, బడియుడు పిల్లలు బడిలోనే ఉండాలి స్కూల్ కదా. అంటే చట్టం ఏముంది, కొత్త రద్దు కావాలి, బాల కార్మికులను ఉపయోగించుకుంటే నేరము, దాని ప్రకారం శిక్షలు ఉంటాయి. కాబట్టి బడియుడు పిల్లలు ఖచ్చితంగా పాఠశాలకు పంపించాలా, అది వాళ్ళ హక్కు, పిల్లల హక్కు. ఈరోజు తల్లిదండ్రులు వాడు పనికి వెళ్తే పత్తి ఏరుకొని వస్తే 100 రూపాయలు 50 రూపాయలు వస్తాయి, పేదరికంలో ఉన్నాం కదా, తప్పేం సారని అడుగుతారు కొందరు. ఇంటి పరిస్థితి బాగాలేదు, పిల్లల్ని కూడా పనికి పంపితే డబ్బులు వస్తాయి కదా, మా జీవనాధారం కోసం తప్పేమున్నా సార్ అంటారు. కానీ చదువుకునే హక్కు పిల్లోడి కూడా ఉన్నది, వాడి భవిష్యత్తు, మనం ఇప్పుడు పనికి పంపితే వాడి భవిష్యత్తు ఆగమైపోతుంది. కాబట్టి తల్లిదండ్రులకు ప్రార్థన ఏంటంటే బడియుడు పిల్లలను ఖచ్చితంగా స్కూల్కు పంపాలి. పేదరికంలో ఉన్నప్పుడు వాటికి చదువుకునే అవకాశం కూడా కల్పించడానికే ప్రభుత్వము ఉచిత విద్యను అందిస్తున్నది, పాఠశాలలు ఇస్తున్నది, సన్న బియ్యంతో అన్నం పెడుతున్నది, బుక్స్ ఇస్తుంది, యూనిఫామ్ ఇస్తుంది, అన్ని హాస్టల్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేనన్ని హాస్టల్స్ వచ్చినాయి. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యూన్సీకి 119 బీసీ హాస్టళ్ళు, మైనారిటీ హాస్టల్స్, గిరిజన హాస్టల్, చాలా రకాలుగా విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఈ గవర్నమెంట్ చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది బాలకార్మికులకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి, వాటి ప్రకారం నేరము. అట్లాగే ఇప్పుడు కొత్తగా మనకు మీరు పేపర్లో చూసారు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ముసలి వాళ్ళను, అత్తమామలను, ఇప్పుడు మనం టీవీ సీరియల్లో చూస్తున్నాం బాగా, అత్త కోడలకు పడదు అనేది.
వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితం అంతా కష్టపడి వ్యవసాయం వ్యాపారం వృత్తి అవన్నీ చేసుకొని డబ్బులు సంపాదించి ఇల్లు కట్టుకొని పొలం కొనుక్కొని పిల్లల్ని చదివించి పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తున్నాం మనం? వాళ్ళు కాళ్ళకు మనకు అడ్డం పడుతున్నారు, ముందటి నుండి రోగాలకు అన్నిటికీ ఇబ్బంది అవుతున్నది అని వాళ్ళని ఇంటి ముందర పడేస్తున్నారు. కొందరైతే ఇంట్లో నుంచి తరిమేస్తున్నారు, లేకుంటే చిన్న కొడుకు దగ్గర పో అనేసి వీడు అంటాడు, పెద్ద కొడుకు దగ్గర అక్కడికి పో అని వాడు అంటాడు. ఈ ముసలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? దాని గురించి కూడా మెయింటెనెన్స్ యాక్ట్ వచ్చింది, చట్టం ఉన్నది. ఇప్పుడు మీ అందరికి అవగాహన కల్పించడానికి ఏముందంటే, ఇప్పుడు అట్లాంటి వాళ్ళు మన గ్రామంలో ఎవరన్నా ఉన్న పక్షంలో వృద్ధులను నిర్లక్ష్యం చేసే కొడుకు కోడళ్లకు శిక్ష విధిస్తుంది కోర్టు. మెయింటెనెన్స్ యాక్ట్ కింద ఆర్టీఓ గారికి అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళు చేసుకోరు, మా ఆఫీస్కి వచ్చి చెప్తారు, సార్ మా పేరు మీద నా భూమి మొత్తం కొడుకుకు చేసేసినాం కానీ ఇప్పుడు కొడుకు కోడలు నన్ను చూస్తలేరు, అన్నం పెడతలేరు, ఏం లేదు, అవమానిస్తున్నారు సార్, బయటికి ఎంటేసింది. మరి అది తప్పు కదా? వాళ్ళ జీవితం అంతా త్యాగం చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి తిండి పెట్టకుండా బయటికి పంపిస్తే అది పాపమా కాదా? ఇంతకాలం పాపమానే ఊరుకునేవాళ్ళు, ఇప్పుడు చట్టం అట్లా ఊరుకోవడం లేదు, దాన్ని శిక్ష స్మృతిలో చేర్చి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంది. కాబట్టి ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకుంటే నోటీస్ ఇచ్చేసి కొడుకులకి వాళ్ళ మీద పనిష్మెంట్ చూసుకునేలాగా ఆదేశాలు ఇస్తుంది, లేదంటే వాళ్ళు ఉద్యోగస్తులు అయితే వాళ్లకు మంత్లీ అమౌంట్ వాళ్ళ జీతం నుండి కట్ చేసి వృద్ధులకి మెయింటెనెన్స్ కింద ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మన గ్రామంలో అట్లాంటివి ఏమన్నా జరిగితే తల్లిదండ్రులు చెప్పరు, పోనీ సార్ మా కొడుకును కేసు పెట్టి ఇబ్బంది పెట్టడం ఎందుకు, వాన్ పాపం వాడే పోతాడు, కేసు పెట్టండి సార్ అంటారు. అట్లా మండలంలో ఉన్న అధికారులు కానీ గ్రామ స్థాయిలో ఉన్న పెద్దలు బాధ్యత ఏముందంటే అట్లాంటివి ఏమైనా మన దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళతో పిటిషన్ మనం పెట్టించి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేయాలి. అట్లాగే మనము సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఏం మనం వండుకున్నామా తిన్నామా డబ్బులు సంపాదించుకున్నామా ఆస్తులు కొనుక్కున్నామా ఇది కాకుండా మనం జీవించే ఈ సమాజం పట్ల కూడా సానుకూల దృక్పథంతో ఉండాలి. వాళ్ళ పట్ల మన సమాజంలో ఏం జరుగుతుంది, మన టీవీలో సడన్గా ఈరోజు పడుకుంటాం పొద్దున 4 గంటలకు లేచి చూసే వరకు ఎల్లయ్య ఊరి పెట్టుకున్నాడు, చెట్టుకు ఊరి పెట్టుకొని చనిపోయిందట అని వింటాం. ఎందుకు? ఎల్లయ్య మనం మనతో పాటే కలిసి ఉన్నాడు కదా, మరి ఎల్లయ్య చనిపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏం కలిగింది అని మనం ఎందుకు దృష్టిలో పెట్టుకోలేదు? అంటే ఒక పరిశీలన అనేది కూడా ఉండాలి మన ఇంటి పక్కన వాళ్ళు ఏం జరుగుతుంది. మనకి ఏ శాఖల వారు వచ్చారు, దీనికి సంబంధించిన ఎలా మీరు ఇక్కడ అవగాహన పరిచారు, దీనికి సంబంధించిన వివరాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రభుత్వం నిర్దేశించినట్టుగా ఈరోజు కృష్ణపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి నిన్ననే గ్రామ గౌరవ సర్పంచ్ గారికి సమాచారం ఇవ్వడం ద్వారా ఈరోజు ఇక్కడ వేదికను సమకూర్చారు. దానికి సంబంధించి గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, అట్లాగే మండల స్థాయిలో ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అన్ని శాఖల అధికారులు ఈరోజు హాజరు కావడం జరిగింది. వారి వారి శాఖలకు సంబంధించిన చట్టాలకు సంబంధించిన అవగాహన కల్పించడం, ముఖ్యంగా పోలీస్ మరియు ఫారెస్ట్ ఇక్కడ ఈ గ్రామంలో ఫారెస్ట్కి సంబంధించి కొద్దిగా అలజడి జరిగింది. గతంలో మేము కోడు వ్యవసాయం చేశాము, మా గ్రామంలో గ్రామ సభ జరగలేదు అనేసి కంప్లైంట్ చేయడం, ఇక్కడ లక్ష్మి అని గిరిజన మహిళ ఒకరు కంప్లైంట్ చేయడం ద్వారా అది కూడా కవర్ అవుతుందని చెప్పి ఈరోజు ఈ గ్రామం సందర్శించడం జరిగింది. ఏదున్నా కూడా ప్రజలందరూ ప్రభుత్వం నిర్దేశించిన అన్ని స్కీములు లబ్ధి పొందే హక్కు వాళ్ళకు ఉన్నది. ఆ హక్కును మేము అందజేసే బాధ్యత ప్రభుత్వం మా మీద పెట్టింది కాబట్టి ప్రజాప్రతినిధులుగా అట్లాగే ఆ ప్రభుత్వ అధికారులుగా మా మీద బాధ్యత ఉంది. దాన్ని ప్రజలకు విలువ చేయడానికి ఈ పౌర హక్కుల దినోత్సవాన్ని కూడా మేము ఈరోజు వాడుకొని అన్ని శాఖలకు సంబంధించినటువంటి విధి విధానాలు వాళ్ళ శాఖల బాధ్యతలు ఏంటి అని ఈరోజు చెప్పడం జరిగింది. అట్లాగే పౌరులందరికీ కూడా మన దేశము మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఏమున్నాయి, బాధ్యతలు ఏమున్నాయి అని కూడా ఈరోజు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎట్లా చదువుకుంటారో చదువుకునే సమయంలో తెలుసుకుంటారు, అట్లాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వయోజనులు ఉంటారు కానీ వాళ్ళకి విద్య లేకపోవడం వల్ల కొన్ని ప్రాక్టికల్గా ఈ చట్టాల గురించి పూర్తి అవగాహన లేదు. సాంప్రదాయంగా వాళ్ళు రోజులు నెట్టుకొస్తూ ఉంటారు కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన ఏ శాఖలో ఏ పనులు ఎట్లా చేసుకోవాలి, మా హక్కులు ఏంటి, బాధ్యతలు ఏంటి అని వివిధ శాఖల వాళ్ళు ఈరోజు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రశ్నలు వేయడం జరిగింది. అయితే ప్రజల్లో ఇంకా క్వశ్చనింగ్ అనేది వస్తే బాగుండే అనిపించింది. ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన యువత కూడా ఉన్నారు, యూత్ బాగానే ఉన్నారు. ఈరోజు కొన్ని క్వశ్చన్లు వేస్తే వాళ్ళు కనీసం వచ్చి సార్ మా ఇది ఇట్లా అది ఎట్లా ఈ సమస్య ఏంటి అని అడగకుండా మొహమాటపడ్డ సందర్భం ఈరోజు నాకు అనిపించింది. అట్లా కాకుండా ఇంకా వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నా ధైర్యంగా ముందుకొచ్చి చెప్పేలాగా వాళ్ళకి ఇంకా స్వేచ్ఛ
స్వేచ్ఛగా ముందుకొచ్చి చెప్పేలాగా వాళ్ళని ప్రోత్సహించే అవసరం ఎంతైనా ఉందని అనిపించింది. అట్లా కాబట్టి ఈరోజు అందరి శాఖల అధికారులు ఈరోజు హాజరయ్యి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇంకా అవేర్నెస్ బాగా క్రియేట్ చేస్తామనేసి ఈ సందర్భంగా విన్నవించుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ సంబంధించినటువంటి గ్రామం నుంచి ఒక గిరిజన కుటుంబం నుంచి వీళ్లకు పోడు రైతుల సమస్యలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఇక్కడ అధికారులకు విన్నపించారు. దానికి సంబంధించిన మీ వివరాలు చెప్పండి. మా అసలు జరిగిన సంఘటన ఏంటిది, గతంలో జరిగిన సంఘటన ఏంటి, ఇప్పుడు మీరు విన్నపించాల్సినటువంటి అవసరం ఏమేర్పడ్డది? గతంలో అంటే సార్, 2001 నుంచి 2017 వరకు సాగు చేసుకున్నారు మా అత్త మామయ్య వాళ్ళు, మా మొత్తం మా గిరిజన వాళ్ళు. వాళ్ళు సాగుబడి చేసినప్పుడు వీళ్ళు అధికారులు వచ్చి వాళ్ళని బెదిరించడం, కేసులు పెడతామని, మీరు కేసులు పెడితే మీరు వెళ్ళలేరు అని అన్న పరిస్థితి వాళ్ళకి కలగజేస్తే వాళ్ళ భయంతో ఆ భూమిని అన్నది వాళ్ళు సాగు ఆపేసిండ్రు. ఇది మా కోట్ల వంటి తిరగడం అన్నది మాకు సాధ్యం కాదు అని వాళ్ళు ఆగడంతో వీళ్ళేమి ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు 2017 దాన్ని ఫారెస్ట్కి హ్యాండ్ఓవర్ అయిపోయింది. అది ఇప్పుడు అక్కడ ఉండి తంగెళ్ళు మొలిచినాయి, పెద్దగా అంతా జంగల్ ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మాది ఏంటంటే ప్రార్థన, మాకు ఇప్పుడు నిల్వ నీడలేదు, ఒక ఇల్లు మీద ఒక ఇల్లు ఉంది, మాకు సాగుబడి కోసం మేము కావాలి భూమి అని మేము అడుగుతున్నాం. మేము కొట్టుకున్న భూమిని ఇప్పుడు మళ్ళీ అదే కొడుతున్నాం మేము ఆ భూమికి. అది దానికి మేము ఫారెస్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం, సార్ వాళ్ళ ఎంఆర్ఓ సార్ వాళ్ళకి వీళ్ళందరికీ మేము ప్రార్థన చేసినాం. మీదెంత ఉందో సార్, వాళ్ళది ఎంత ఉందో సర్వే చేసుకొని మాకు కొంచెం మాకు నీడ కల్పించగలరు అని మేము వాళ్ళ ప్రార్థన చేస్తున్నాము. వాళ్ళు ఇంక వాళ్ళు మాకు ఏం రిపోర్ట్ ఏమి ఇస్తలేరు. మేము అడవి శాఖ మంత్రి దగ్గర కూడా వెళ్ళేసినాము, ఆ సార్తో కూడా ఫారెస్ట్ భూమి సార్ ఇప్పుడు వాళ్ళకి మేము కొట్టిందని మేము డైరెక్ట్గా చెప్పినాం సార్కి కూడా. సార్ కలెక్టర్కి రాసిండ్రు, కలెక్టర్ సర్వేకి పంపిస్తామమ్మా అని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సర్వే చేసినా చేయకుండా మాత్రం ఆ భూమిని మాత్రం మేము వదిలేదు లేదు.